నమస్తే. తెలుగు క్లాస్ చెప్పుకుందామా? నిన్న మనం ఏం చెప్పుకున్నాము? అచ్చులు అచ్చులు చెప్పుకున్నాం కదా. ఈరోజు హల్లుల గురించి చెప్పుకుందాం, సరేనా? అయినా ఒకసారి అన్నీ చెప్దాం. మనం తెలుగు నేర్చుకుంటున్నాం కదా, తెలుగులో వర్ణమాల నేర్చుకుంటున్నాం కదా. అచ్చులు అచ్చులు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ నుండి అమ్మహ వరకు అందరు బాగా చెప్పారు. క్లాప్స్ ఆల్ ఆఫ్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఇటు చూడండి క్లాప్స్ అందరికి. ఓకే, ఇప్పుడు స్టాప్, స్టాప్ నౌ, స్టాప్ ప్రశస్తి. లుక్ ఎట్ మీ ప్రశస్తి. ఓకే ప్రశస్తి, సిద్దీక్ష, దిషిత, హేమంత్, గౌతమ్ అందరూ హల్లులు చెప్పండి ఇప్పుడు, సరేనా? హల్లులు, హల్లులు. క, ఖ, గ, ఘ, ఇన, చ, ఛ, జ, ఝ, ఇణి, ట, ఠ, డ, ఢ, ణ, త, ఠ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, య, ర, ల, వ, స, ష, స, హ, ళ, క్ష, ర. దీన్ని బండిరా అంటారు. బండిరా. హల్లులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని చెప్పంగానే క నుండి బండిరా వరకు అని చెప్పాలి. వెరీ గుడ్, క్లాప్స్ ఆల్ ఆఫ్ యూ. గుడ్, క నుంచి బండిరా వరకు. ప్రశస్తి ఇటు చూడు, క నుండి బండిరా వరకు ఏమంటారు? హల్లులు. ఇవి అచ్చులు. ఆ నుంచి అహ వరకు అచ్చులు. క నుండి బండిరా వరకు హల్లులు. అర్థమైంది కదా పిల్లలు? మీకు తెలుగు నేర్చుకోవడం ఇష్టమే కదా? ఇష్టమే కదా. వెరీ గుడ్, గుడ్, గుడ్. మంచి పిల్లలందరూ ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఇవన్నీ ఒకసారి నేర్చుకోవాలి. నేను ఇంకొకసారి చెప్తాను, చెప్తారా మా? ఇందులో కొన్ని అక్షరాలు లైట్గా అంటే మెల్లగా పలకాలి, ఇంకొన్ని అక్షరాలు ఒత్తి పలకాలి, సరేనా? ఇప్పుడు మనం హల్లులు ఎలా పలకాలో ఇంకొకసారి చూద్దాం. ఓకే, క, ఖ, గ, ఘ, ఇన, చ, ఛ, జ, ఝ, ణి, ట, ఠ, డ, ఢ, ణ, త, థ, థ, ద, ధ, న, ప, ఫ, బ, బ, భ, మ, య, ర, ల, వ, స, ష, స, హ, ళ, క్ష, ర. రాని బండిరా, ర అనాలి, ర అని పలకాలి కదా. ఇదేమో మామూలుగా ఇది ర అంటాం కదా, ఇది ఇది రా అంటాము. ఇదేమో రా, గుర్రం రా అంటాం కదా, బండిరా పలకాలి. అర్థమైందా పిల్లలు? రేపు ఇంకా బాగా నేర్చుకుంటారా? ఓకే, బాయ్ బాయ్.